అమూల్ దాంట్లో చేసుకున్న తర్వాత తర్వాత మిల్క్ పౌడర్ వచ్చిన తర్వాత మీరు ఫార్మర్ కోడ్ ఇక్కడ జనరేట్ చేయాలి. అవును సార్. జనరేట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంటే ఆ కోడ్ ఏముందో అది డిస్ప్లే అయిపోతుంది. ఆధార్ నంబర్ కొట్టే కానీ డిస్ప్లే అయిపోతుంది. అది మామూలుగా ప్రస్తుతం అయితే రెండు మిల్క్ శాంపిల్ తీసుకొని మొదటిగా స్టిరర్ లో పెట్టి వెళ్దాం. స్టిరర్ లో పెట్టి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయాలి. ఒకసారి ఒక రైతు పాలు తీసుకొని రాగానే ముందు అతని దగ్గర నుంచి చేయాలి. Yes. Yes. మాన్యువల్ గా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పాలు కలెక్ట్ చేయవద్దు. ఖచ్చితంగా ఫార్మ్ ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే పాలని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూడండి ఎక్కడ కరెక్ట్ గా నీట్ గా చేస్తున్నారు అంటే అన్ని డీటెయిల్స్ ఎవరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు క్లియర్ గా ఇమీడియట్ గా వచ్చేస్తారు. ఎక్కడెక్కడ మనకి గ్యాప్స్ వస్తున్నాయి అంటే వారికి ఒక పిటోన్ వేసి ఇంకో పిటోన్ వేసి అవలాంటివి ఏమి వస్తున్నాయి అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాయి. మళ్ళీ మెంటల్ నుంచి మళ్ళీ మనం చేయిస్తున్నాం. అందుకోసం మీకు డిలే అయింది అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ టైం రెండో రోజు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మీ మెంటల్ గారు మళ్ళీ డీటెయిల్స్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని మళ్ళీ పంపించారు. ఫోన్ చేస్తున్నారా మెంటల్ వీళ్ళంతా మీకు? సో ఎక్కడెక్కడ కరెక్ట్ గా ఫిల్ చేయకుండా వదిలేస్తారో అలాంటి వాటిని మళ్ళీ కలెక్ట్ మళ్ళీ మనం కలెక్ట్ చేసి మళ్ళీ చేస్తున్నాం. అందుకోసం ఆ లేట్ డిలే వస్తుంది. మిస్టర్ లక్ష్మణ్ నంబర్ చెప్పమంటారా? కానీ మీరు ఆర్టీకే నోడల్ ఆఫీసర్ పేరు చెప్తున్నారేమో. మీరు ఏమంటారు ఏమంటారు ఉన్నారమ్మా? పరిపూడి కరీముల్లా గారు సార్. కరీముల్లా కాదు కాదు నోడల్ కరీముల్లా గారు సార్ రాసుకున్నారు కదా నంబర్స్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్. అమ్మా అమ్మా ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మెంటల్ గారికి చెప్పి ఆ లిస్ట్ ఒకసారి మా అమూల్ ప్రకాశంలో కానీ మెంటల్స్ గ్రూప్ లో కానీ ఒకసారి పోస్ట్ చేయమని చెప్పండి అమ్మా. మేము ఐటీ వాళ్ళతో మాట్లాడి దాన్ని బిగినింగ్ లో ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏదైనా సరే ఒక కొత్త ప్రాజెక్ట్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు చాలా విషయాలు మనకు సందేహాలు వస్తాయి. అట్లాగే పాల్పోసి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఎన్నో అడుగుతారు. అట్లాగే మనం ఈ వ్యవస్థ అంతా కూడా ఈ క్షేత్రస్థాయిలో దాన్ని గట్టిగా ఎస్టాబ్లిష్ చేసి మనం దాన్ని స్టెబిలైజ్ చేయడానికి కూడా టైం పడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీనికి పోటీ కూడా ఉంది. ఇప్పుడు అమూల్ వాళ్ళు వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో పాలు సేకరిస్తారు. అందుకని ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అయితే వీళ్ళు వస్తారని చెప్పి గ్రామాల్లో ఎవరు పాలు పోయకుండా ఉండట్లేదు కదా. ఎవరో డైరీస్ ఉన్నాయి, వాళ్లకు ఉన్నటువంటి ఏర్పాట్లో గ్రామాల్లో ముందు పెట్టుకుని వాళ్ళు కలెక్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఈ రైతు భరోసా కేంద్రం వారిగా ఏదైతే సొసైటీని మనం ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం అనేది మొదలు పెట్టామో దానికి ఒక చెప్పాలంటే రథసారథిగా మీరు పనిచేస్తున్నారు సెక్రటరీగా. కాబట్టి మీ యొక్క పాత్ర అనేది అక్కడ చాలా కీలకమైంది. ఒక సెక్రటరీగా మీరు మంచిగా సమర్థవంతంగా అన్ని విషయాలు అవగాహన చేసుకుని మనం పనిచేస్తే కనుక తప్పనిసరిగా ఆ సొసైటీ బాగా పనిచేస్తుంది. మంచి ప్రయోజనాలు ఆ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకి చేరతాయి. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాలు టెక్నికల్గా మీరు చెప్పే ఉంటారు. అమూల్ అనేది
ఒక వ్యక్తి స్థాపించినటువంటి సంస్థ కాదు లేదా కొంతమంది వ్యక్తులు కలిసి పాల మీద వ్యాపారం చేయాలి లాభాలు బాగా గడించాలి అదే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ కాదు సో అమూల్ అనేది ఎవరైతే పాలు ఉత్పత్తి చేస్తారో వాళ్ళందరూ కలెక్టివ్ గా ఓనర్స్ గా ఏర్పాటైనటువంటి ఒక సంస్థ కాబట్టి ఎవరైనా సరే ఈ అమూల్లో పాల్గొనడానికి ముందుకు వస్తే ఆ అమూల్ అనే సంస్థలో తను ఒక భాగస్వామి ఒక ఓనర్ టు దట్ ఎక్స్టెంట్ తప్పని కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా వీళ్ళే పాల్గొచ్చేవాళ్ళే రిప్రజెంటేటివ్ మోడ్లో వెళ్తారు మన ఎమ్మెల్యేనట్టయితే మనం ఓటేసి అనుకుంటామో మన విషయాలన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు కదా మనం బాగుపడాలా అభివృద్ధి చెందాలా వద్దా అన్నట్టు సో అట్లాగే అమూల్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే అది పాల ఉత్పత్తిదారుల సంఘమే దానికి ఓనర్స్ కాబట్టి అది ఈ రకంగా ఈ రోజున బాగా వృద్ధి చెందిందంటే దానికి కారణం వాళ్ళ ఎవరైతే పాలు పోసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే కలుసుకొని చేసుకోవడం వల్లనే యాజమాన్యం అందరూ యాజమాన్యం టు దట్ ఎక్స్టెంట్ అది ఒకటి మనం సమాధానం చెప్పాలి అందరికీ కాబట్టి ఇక్కడ మనం ఏదో ఒక కంపెనీ లాగా దాన్ని భావించి ఆ అపోహలు ఏవైతే మనకు గ్రామాల్లో ఉన్నాయో వాటిని మీరు సెక్రటరీగా కాస్త అవగాహన కల్పించాలన్నమాట సో యువర్ బికమింగ్ ఓనర్ అది నెక్స్ట్ రెండోది ఏదైనా సరే ఒక వ్యాపార రంగంలో ఇక్కడ పాలు ఎవరైతే పోస్తున్నారో వాళ్ళ ప్రయోజనాన్ని మాత్రమే చూసుకుంటే ఆ సంస్థ పైకి ఎదగవరు ఇప్పుడు మీరందరూ కూడా పాలు పోసేవాళ్ళు కాదు కదా మీరు సెక్రటరీ తీసుకున్నటప్పుడు ఏం చెప్పారు మొట్టమొదట వాళ్ళు ఏం చెప్పారు సెక్రటరీగా ఎవరైతే నియమించబడతారో వాళ్ళు పాలు పోసేవాళ్ళు అయి ఉండకూడదు ఆ ఊరు ఆడబెట్టి అయి ఉండకూడదు వేరే పెళ్లి చేసుకొని ఈ ఊరికి కూర్చుండాలి కాబట్టి మీరు పాలు ఉత్పత్తి చేయట్లేదు కదా మరి పాలు ఎంత తాగుతారు కదా అంటే పాలు వినియోగం చేసేటువంటి ఒక వినియోగదారు కదా కాబట్టి నువ్వు వినియోగదారుగా ఏం కోరుకుంటావు మంచి పాలు కావాలని కోరుకుంటా కాబట్టి పాలు ఉత్పత్తి చేసేవాళ్ళు నాకేదో ఎస్ఐఎస్ తక్కువ ఉన్నా బాగా డబ్బు రావాలా అంటే ఇవి క్వాలిటీ లేకపోయినా సరే నాకు అన్నీ వచ్చేయాలనుకుంటే ఆ బాగా లేకపోతే ఆ పాలు ఎక్కడ పోతాయి తీసుకుపోయి కొన్ని ఎవరన్నా సముద్రంలో పోస్తున్నారా లేకపోతే ఎక్కడ పక్కన పారపోస్తున్నారా ప్రాసెస్ చేసి మళ్ళా వినియోగదారులకి అమ్ముతున్నారు ఆ వినియోగదారులు మనం కూడా భాగం మనం కూడా వినియోగదారులమే నేను వినియోగదారులు ఏం కోరుకుంటా ప్రైస్ తక్కువగా ఉండాలి క్వాలిటీ బాగా ఉండాలి అటువంటి పాలు నాకు వస్తే నేను సంతోషంగా కొంటా అంతే కదా కాబట్టి ఇందాక ఒక అమ్మాయి అడుగుతుంటే నేను సమాధానంగా చెప్తున్నా కాబట్టి ఉత్పత్తిలో లోపాలు ఉంటే సరి చేసుకోవాలి తప్ప ఆ లోపాన్ని మనం వినియోగదారికి పాసం చేసేద్దాం మనం మాత్రం బెనిఫిట్ తీసుకున్నాం అనే ఆలోచన కరెక్ట్ కాదు సో అందువల్ల నేను ఏమంటానంటే ఎవరైనా సరే ఒక వ్యాపార సంస్థ లేదా ఒక పారిశ్రామిక సంస్థ ఈ రోజున మంచి పేరు వాళ్లకు వచ్చింది అంటే లేదా వస్తుంది అంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి